తెలుగు బిగ్ బాస్ సీజన్ ఎయిట్ కి అన్ని పనులు చకచక పూర్తవుతున్నాయి త్వరలోనే సీజన్ ఎయిట్ ప్రారంభం కాబోతోంది దానికి సంబంధించిన అన్ని కార్యక్రమాలు బిగ్ బాస్ టీం వేగవంతంగా పూర్తి చేస్తోంది ఇప్పటికే బిగ్ బాస్ సెట్ కూడా రెడీ అవుతున్నట్టుగా సమాచారం దాంట్లో కంటెస్టెంట్స్ ఎంపిక ప్రక్రియ కూడా స్టార్ట్ చేసినట్టుగా తెలుస్తోంది ఇక ఈ సమయంలో బిగ్ బాస్ సీజన్ ఎయిట్ లో పాల్గొనబోయే కొందరు పేర్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి అందులో ఎక్కువగా అస్రిత పేరు వినిపిస్తోంది సినీ నటి సురేఖవాణి కూతురు సుప్రీత హౌస్ లోకి వస్తుందని తెలుస్తోంది సురేఖవాణి సినీ నటి కావడంతో ఆమెతో పాటు రీల్స్ వీడియోస్ చేస్తూ సుప్రీత కూడా మంచి క్రేజ్ సంపాదించుకుంది దాంతో ఆమెకి సోషల్ మీడియాలో అలాగే ఇన్స్టాగ్రామ్ లో కూడా వారి స్థాయిలో ఫాలోవర్స్ ఉన్నారు ఇక మోడల్ గా తన సుప్రిత కెరియర్ ప్రారంభించాలని చూస్తోంది అలాగే యువ హీరోల సరసన హీరోయిన్ గా కూడా ఛాన్స్ కోసం ఎదురు చూస్తోంది మంచి క్రేజ్ ఉండడంతో ఆమెను తీసుకువచ్చే ప్రయత్నం చేస్తున్నారట బిగ్ బాస్ లోకి వస్తే మంచి పాపులారిటీ దక్కుతుందని సుప్రిత కూడా హౌస్ లోకి రావడానికి ఇంట్రెస్ట్ గా ఉన్నట్టుగా తెలుస్తుంది అందంతో పాటు మాటలతో కూడా ఆకట్టుకుని సుప్రిత హౌస్ లోకి వస్తే ఖచ్చితంగా ఆమెకి ఉపయోగపడే ఛాన్స్ ఉంటుంది అలాగే ఆడియన్స్ కూడా ఇక మంచి సెలబ్రిటీ గేమ్ ని చూసే ఛాన్స్ కూడా ఉంటుంది ఇక సీజన్ ఎయిట్ లో ఎక్కువగా తెలిసిన వాళ్ళని తీసుకురావాలని చూస్తున్నారు కాబట్టి ఇన్స్టాగ్రామ్ లో సోషల్ మీడియాలో ఫోల్ క్రేజ్ సంపాదించుకున్న సుప్రిత సీజన్ ఎయిట్ లో వస్తే ఖచ్చితంగా అది ఆడియన్స్ కి కొత్త అనుభూతిని పంచుతుంది మరి సుప్రిత బిగ్ బాస్ హౌస్ లోకి వస్తే తన గేమ్ ఎలా ఉంటుంది ఎన్ని వరాలు హౌస్ లో కొనసాగుతుంది టాప్ ఫైవ్ వరకు చేరుతుందా లేదా అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది ఇక సీజన్ ఎయిట్ జులై చివరి వరంలో షో స్టార్ట్ చేయాలని నిర్వాహకులు ప్లాన్ చేస్తున్నారు ఈ కొత్తగా షోని డిజైన్ చేస్తున్నారట ఇక హౌస్ కూడా మునుపటిలాగా కాకుండా ఫారెస్ట్ ఏరియా తలపించేలా క్రియేట్ చేస్తున్నారట హిందీ బిగ్ బాస్ లో ఇలాంటి ఇవి హౌస్ లు కనిపిస్తూ ఉంటాయి ఇప్పుడు తెలుగులో కూడా అలాంటి హౌస్ ని క్రియేట్ చేయబోతున్నారు ఇక గేమ్స్ లో కూడా సరికొత్త తీరు రాబోతుంది గతంలో చూసిన గేమ్స్ లా కాకుండా ప్రేక్షకులు ఊహించని గేమ్స్ ఈ సరి పెట్టబోతున్నట్లుగా తెలుస్తోంది అలాగే టాస్క్ రూల్స్ కూడా ఊహించని స్థాయిలో ఉంటాయని సమాచారం హోస్ట్ గా మళ్ళీ నాగార్జున వస్తారని తెలుస్తోంది ఆయన సీజన్ త్రీ నుంచి సీజన్ సెవెన్ వరకు హోస్ట్ గా చేసిన విషయం తెలిసిందే ఇక ఓటీటీ షో కూడా ఆయనే హోస్ట్ గా చేశారు ఇప్పుడు బిగ్ బాస్ సీజన్ ఎయిట్ కి కూడా నాగార్జున గారి హోస్ట్ గా రాబోతున్నట్టుగా తెలుస్తోంది సీజన్ సెవెన్ ఫైనల్ తర్వాత జరిగిన గొడవల వల్ల బిగ్ బాస్ మీద విమర్శలు వచ్చాయి దాంతో నాగార్జున హోస్ట్ నుంచి తప్పుకున్నాడని ప్రచారం జరిగింది కానీ అదేమీ లేదని నిర్వాహకులు నే మళ్లీ కొనసాగిస్తారని ఫిలిం నగర్ నుంచి సమాచారం వరలోని ప్రోమోతో పాటు లోగో కూడా విడుదల చేయబోతున్నట్టుగా సమాచారం అన్ని కుదిరితే జులై చివరి వారంలో బిగ్ బాస్ సీజన్ ఎయిత్ స్టార్ట్ అయ్యే అవకాశం కనిపిస్తోంది ఇక ఈసారి స్టార్ సెలబ్రిటీస్ ఎక్కువ ఉండేలా చూస్తున్నారు దాదాపు ఇరవై మందికి పైగా కంటెస్టెంట్స్ ఒకేసారి బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్తారని సమాచారం కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు ప్రతిరోజు ఈ షోను చూస్తూ ఆస్వాదించే వాళ్ళు కోట్ల సంఖ్యలో ఉన్నారు అందుకే ఈ షో రావాలని త్వరగా స్టార్ట్ చేయాలని ఎదురు చూస్తూ ఉన్నారు అంతేకాకుండా తమకు ఇష్టమైన కంటెస్టెంట్స్ కి ఓట్లు వేస్తూ వాళ్ళు గెలవాలని కోరుకుంటూ ఉంటారు నూట ఐదు రోజుల పాటు బిగ్ బాస్ షో ని ఎంజాయ్ చేస్తారు అందుకే నిర్వాహకులు కూడా సెప్టెంబర్ లో స్టార్ట్ చేయాలని చూస్తోంది జులైలోనే షో స్టార్ట్ చేయడానికి ప్రయత్నాలు మొదలు పెట్టారు మరి సీజన్ ఎయిట్ పై భారీ అంచనాలు ఉన్నాయి ఆ అంచనాలని అందుకుని సీజన్ ఎయిట్ సూపర్ హిట్ గా నిలుస్తుందా లేదా అన్నది చూడాలి